నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెట్రో ధరలపై కదం తొక్కిన ప్రతిపక్షాలు భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం ఢిల్లీలో విపక్షాల భారీ ప్రదర్శన తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయలు తగ్గించిన ఏపీ కేంద్రం సుంకాలు తగ్గించాలని అసెంబ్లీ తీర్మానం కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తిన చంద్రబాబు ధరల పెరుగుదల రూపాయి పతనాన్ని ఆపలేకపోతోందని సునిశిత విమర్శలు తెలంగాణలో శరవేగంగా ఎన్నికల నిర్వహణ కసరత్తు ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల ఈసీతో రజత్ కుమార్ సుదీర్ఘ చర్చలు అమరావతి బాండ్లపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వాడీవేడి చర్చ వడ్డీ రేట్లపై నిలదీసిన కమల దళం ప్రభుత్వ వివరణతో సంతృప్తి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు ఖరారు అనీఖ్ ఇస్మాయిల్లకు మరణ దండన తారిఖ్ అంజుమ్కు జీవిత ఖైదు రూపాయి పతనం ఆసియాలో ప్రతికూలతలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఒక్కరోజే 468 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ సహా 21 పార్టీలు చేపట్టిన బంద్ ఒకటి రెండు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్తో కొన్ని రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించగా దుకాణాలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు రోడ్డెక్కనందున జనసంచారం లేక రహదారులు బోసిపోయాయి. కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించిన దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు సాధారణంగానే పనిచేశాయి. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ సహా 21 రాజకీయ పార్టీలు చేపట్టిన భారత్ బంద్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. అధికార జేడీఎస్ మద్దతు ఇవ్వగా కర్ణాటకలో బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ జేడీఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రోడ్లపై వంటావార్పు సహా ద్విచక్ర వాహనాలను తాళ్లు కట్టిలాగారు. మరికొన్ని చోట్ల రోడ్లపై క్రికెట్ ఆడడం, ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ టాక్సీలు, ఆటోరిక్షాలు తిరగలేదు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, మాల్స్ మూసివేశారు. బీహార్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పట్నాలో ఆందోళనకారులు రోడ్లపై టైర్లు కాల్చారు. అక్కడక్కడా తెరుచుకున్న దుకాణాలు, పెట్రోలు బంకులపై దాడి చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపారులు తమ దుకాణాలను మూసేయించారు. ప్రైవేటు వాహనాలను కూడా తిరగనివ్వలేదు. జహనాబాద్లో ఆందోళనకారులు అంబులెన్స్ను అడ్డుకోగా 3 ఏళ్ల చిన్నారి వైద్యం అందక చనిపోయింది. ఒడిషాలో ప్రతిపక్షాలు చేపట్టిన రైలు రోకోతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 10 రైళ్లను రద్దు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపై బైఠాయించగా బస్సులు, టాక్సీలు, ఆటోరిక్షాలు తిరగలేదు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. కేరళలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు, ఆటోరిక్షాలు తిరగలేదు. అస్సాంలో రాజధాని గువహటిలో దుకాణాలు మూసివేశారు. జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అరుణాచల్ ప్రదేశ్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. ఢిల్లీలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పటిలాగే పనిచేసినప్పటికీ రాజ్ఘాట్ నుంచి రామ్లీలా మైదానం వరకు కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీతో దరియాగంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను ఓడిస్తామని రాహుల్ చెప్పారు. पूरे के पूरे विपक्षी दल एक साथ खड़े हुए हैं बैठे और ये एक रिफ्लेक्शन है. विचारधारा एक है. सब एक साथ मिलकर बीजेपी को हराने जा रहे हैं. मगर दुख की बात है और जो दुख देश की जनता में है वो हम सब के दिल में है. जो दुख किसानों के दिल में है, युवाओं के दिल में है, हमारी माताओं बहनों के दिल में है वो इन सब नेताओं के दिल में है. मगर नरेंद्र मोदी जी और बीजेपी के नेताओं के दिल में नहीं है. ये फर्क है हम में और उनमें. और हम आपको यहां से वायदा देते हैं कि हम सब मिलकर एक साथ बीजेपी को हटाने का काम करेंगे.
పశ్చిమ బంగాల్, తమిళనాడులో బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. తమిళనాట కార్మిక సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. ముంబైలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ప్రదర్శన నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్లో బంద్ ప్రభావం పెద్దగా లేదు. దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు యథావిధిగా పనిచేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే రోడ్ల మీదకు వచ్చిన విపక్షాలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు చేపట్టాయి. బంద్ ప్రభావంతో వ్యాపార వాణిజ్య సంస్థలు పాక్షికంగా మూతపడ్డాయి. ధర్నాలతో పలుచోట్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. 15 రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా నిరసనలు వెల్లువెత్తాయి. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి పీసీసీ అధ్యకుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఎడ్లబండిపై ర్యాలీ చేశారు. విజయవాడ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, సిపిఐ, జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కృష్ణాజిల్లా గుడివాడ, జగ్గయ్యపేటలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గుంటూరులో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం వద్ద తెలుగుదేశం నేతలు నిరసన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిరసన తెలిపారు. విజయనగరంలో తెలుగుదేశం మానవహారం నిర్వహించారు. విశాఖ జగదాంబ జంక్షన్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేశారు. రాజమహేంద్రవరంలో గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో మోటార్ నిరసన తెలిపారు. ఏలూరు, తణుకులో సిపిఎం, సిపిఐ, జనసేన కార్యకర్తలు ధర్నా చేశారు. ఒంగోల్లో కలెక్టర్ కార్యాలయం ముందు విపక్షాలు నిరసన తెలిపాయి. తిరుపతిలో తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల ఆర్టీసీపై 300 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని కడపలో ఆర్టీసీ ఐక్య కూటమి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ నేతలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్లో ఉదయం నుంచే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బస్సుల్ని అడ్డుకున్నారు. కరీంనగర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ను, జగిత్యాలలో నిరసన తెలిపిన సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఖమ్మంలో విపక్షాలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాయి. మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు నిరసనకారుల్ని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేపట్టిన బంద్కు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఈ బంద్ను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలనే పట్టుదలతో ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు పలుచోట్ల దాడులకు తెగబడ్డారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. బీహార్లో అంబులెన్స్ను ఆపడం వల్ల సకాలంలో వైద్యం అందక ఓ చిన్నారి మృతి చెందినట్టు తెలిపిన రవిశంకర్ ప్రసాద్ అందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. कांग्रेस और विपक्ष के लोगों ने एम्बुलेंस नहीं आने दिया जहानाबाद में और उस छोटी बेटी की, मासूम बेटी की जान चली गई. कौन जिम्मेवार है इसका? यह हिंसा का तांडव और मौत का खेल बंद होना चाहिए. और हमारा ये आरोप है कि जनता को कुछ परेशानी है, लेकिन जनता इस बंद के साथ नहीं खड़ी है. और इसी के कारण कांग्रेस पार्टी और विपक्ष के बाकी लोग गुस्से में खींच कर खौफ का माहौल पैदा कर रहे हैं. ప్రజలకు పెనుభారంగా మారిన చమురు ధరలను కేంద్రం తక్షణమే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసింది. ఎక్సైజ్ సుంకం సెస్ల పేరుతో 23 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసిన కేంద్రం ఎలా ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్పై లీటర్కు 2 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వల్ప ఊరటనిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు 2 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 1,120 కోట్ల రూపాయల మేర తగ్గిపోతుందని వెల్లడించారు. అనంతరం కేంద్రం కూడా ఎక్సైజ్ సుంకం, సెస్లను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి ప్రజలకు ఊరటనివ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పెరుగుతున్న ధరలు, రూపాయి పతనంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును సీఎం చంద్రబాబు ఎండగట్టారు. మీరు అంటున్నారు మా గొప్పతనం, మా క్రమశిక్షణ, మళ్ళా 2019 మేము వస్తామని. ఏం వస్తారండి? ఇప్పుడు రూపాయి విలువ ఎంత? 72.67 రూపాయలు పడిపోయింది ఈరోజు. అందుకే రూమర్స్ నడుస్తున్నాయి మార్కెట్ లో. వీళ్లే గాని ఇప్పుడు 2014లో డాలర్ విలువ 56 రూపాయలు, 2018 70, 2022 90 అనేది ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఉంది.
ఇంకో పక్కన పెట్రోల్ 62 నుంచి 84 110 పోతుందని, డీజిల్ అయితే 44 రూపాయలు ఉండేది 63 ఇప్పుడు 95 పెరిగి అడిగింది ఇంకా 2022కి. ఇవన్నీ కూడా పబ్లిక్ జోక్స్ చేసుకుంటూ మీ మీద ఫోర్కాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు బాధ ఉన్నప్పుడు కనీసం ప్రభుత్వం యొక్క బాధ్యత స్పందించడం. ఈరోజు మనకు కష్టాలున్నాయి, అయినా కూడా మనసుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ లీటర్కు 2 రూపాయలు తగ్గించామంటే అది ప్రజా పరిపాలన. కేంద్రం కళ్ళు తెరవాలి, పెంచిన పెట్రోల్ ధరలను రివ్యూ చేయాలి, తగ్గించాలి, దాని గురించి మాట్లాడండి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా ప్రతిపక్ష వైకాపా భాజపాకు భయపడి కనీసం మాట్లాడటం లేదని విమర్శించిన చంద్రబాబు, భాజపాకు జగన్ కు సంబంధం ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని భాజపా శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డికి మాకు ఏం లేదు అధ్యక్ష, ఏం లేదు, నాకేమి తెలియదు అధ్యక్ష. మీకు తెలుసా ఆయన కేసులు మీరు డైల్యూట్ చేస్తున్నారు, మీకు తెలుసా ఎన్ని ఈడీలు గానీ ఎక్కడంతా డైల్యూట్ చేశారో చూపించమంటారా, అప్పుడు మీ పదవికి రాజీనామా చేస్తారా, మీరు అప్పుడు దోషిగా నిలబడుకుంటారా, మీరు ఇదే రాజకీయాలు. ఏం చెప్పారంటే 2014 కంటే ముందు మీరు కూడా ఆ మాట అన్నారు కదా, మీ ప్రధానమంత్రి మాటలు ఏం చెప్పారు, సంవత్సరం లోపల అవినీతి పనులందరినీ బోనెక్కిస్తాను, స్విస్ బ్యాంక్ లో ఉండే డబ్బులు తీసుకొస్తాను, మీ అందరి అకౌంట్లు వేస్తాను, అన్ని కేసులు కూడా ఒక్క సంవత్సరం లోపల కంప్లీట్ చేసి ప్రక్షాళన చేస్తానని చెప్పిన మీరు తప్పుడు కేసులు వేరే వాళ్ళ పైన పెట్టాలని ఆలోచిస్తారు. అది అంటారు, ఇప్పుడు అంటున్నారు మీరు ఆపరేషన్ గరుడ అంటే ఎవరోజు మేం చెప్పించలా. మీరు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు, అపోజిషన్ మీద అధికారం ఉందని ఈడీను ఇన్కమ్ ట్యాక్స్ ను సిబిఐను మిస్యూజ్ చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు అంటున్నారు మాకు సంబంధం లేని, అతనికి మీకు ఉండేది ఒకే ముసుగు, నరేంద్ర మోడీ ముసుగు. ముసుగు దేమంటున్న ముసుగు వీరుల ఆటల సాగు ఈ రాష్ట్రంలో, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తప్పించుకోలేరు, సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి. నాకేం తెలుసు అధ్యక్ష, నాకేం తెలీదు అధ్యక్ష, ఈ పదవి టెంపరీ అది నాకు తెలుసు, నా రిటైర్మెంట్ కూడా నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో ఏమీ అనుమానం లేదు అధ్యక్ష. అనంతరం పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ డ్యూటీ సెస్సులను గణనీయంగా తగ్గించాలని, తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానిస్తుంది. రిజల్యూషన్ మూడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఈస్ బిఫోర్ ది హౌస్. దోస్ హు ఆర్ ఫర్ ది రిజల్యూషన్ ప్లీజ్ సే ఐ, దోస్ హు ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. ఐ హావ్ ఇట్. ద రిజల్యూషన్ ఇస్ అడాప్టెడ్. ది హౌస్ ఇస్ అర్జెంట్ టు మీట్ టుమారో 8:09 AM. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా భారత్ బంద్ నిర్వహిస్తున్న వేళ పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ కూడా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్కు 23 పైసలు, డీజిల్ 22 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80.73 రూపాయలు, డీజిల్ 72.83 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర 85.60 రూపాయలు, డీజిల్ 79.22 రూపాయలకు పెరిగింది. విజయవాడలో పెట్రోల్ లీటర్కు 11 పైసలు పెరిగి 86.63 రూపాయలకు చేరితే డీజిల్ 79.92 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 88.12 రూపాయలు, డీజిల్ 77.32 రూపాయలకు ఎగబాకాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు సిద్దమైన కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితా విడుదల చేసింది. జాబితాపై అభ్యంతరాలు వినతుల్ని ఈ నెల 25 వరకు స్వీకరించనున్న ఈసీ వాటన్నింటినీ పరిష్కరించి వచ్చే నెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది. ఆ జాబితా ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు కలిగిన వారు కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా ప్రకారం తెలంగాణలోని ఓటర్ల సంఖ్య 2,61,36,776గా ఉంది. అభ్యంతరాలు వినతుల అనంతరం సవరణ ప్రక్రియ పూర్తయ్యాక ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికల సన్నద్దతను రాష్ట ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించారు. రేపు ఈసీ ప్రత్యేక బృందం తెలంగాణకు రానుందని తెలిపారు. దాని గురించి మీటింగ్ జరిగింది, ప్రిపరేటరీ మీటింగ్. నో డిసిషన్. సో ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయి, ఓటర్ లిస్ట్ హైదరాబాద్లో 11 ఏళ్ల క్రితం జరిగిన గోకుల్ చాట్ లుంబినీ పార్క్లో పేలుళ్ల కేసులో ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అనీక్ షఫీక్ సయీద్,
అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఇద్దరికి ఆశ్రయం కల్పించిన ఢిల్లీకి చెందిన మహమ్మద్ తారిక్ అంజుమ్ హసన్కు జీవిత ఖైదును ఖరారు చేసింది. ఈ కేసులో ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులు భత్కల్ సోదరులు మరొకరు ఇంకా పరారీలోనే ఉన్నారు. హైదరాబాద్లో 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబిని పార్కులో బాంబు పేలుళ్లు జరిగి 44 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అనీక్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను ఈ నెల 4న దోషులుగా తేల్చిన నాంపల్లి కోర్టు ఇవాళ వారికి శిక్షలు ఖరారు చేసింది. భద్రత కారణాల వల్ల చర్లపల్లి జైల్లోనే సుదీర్ఘ విచారణ జరిపి ఇద్దరిని దోషులుగా తేల్చిన నాంపల్లి 2 అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇరువురికి శిక్షలపై కూడా చర్లపల్లి జైల్లోనే విచారణ జరిపింది. ఈ విచారణలో అనీక్, అక్బర్ చెప్పుడు మాటలకు ఆకర్షితులై ఈ నేరానికి పాల్పడినట్టు చెప్పిన వారి తరపు న్యాయవాదులు శిక్షలపై దయాగుణంతో చూడాలని కోరారు. ఈ వాదనను తోసిపుచ్చిన ఎన్ఐఏ తరపు న్యాయవాదులు ఇరువురికి ఉరిశిక్ష విధించాల్సిందేనని వాదించింది. ఈ వాదనలు విన్న కోర్టు ఇరువురికి ఉరిశిక్ష విధించింది. ఇదే సమయంలో ఇరువురికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన మహమ్మద్ తారిక్ అంజుమ్ హసన్ను కూడా దోషిగా తేల్చిన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ముగ్గురికి 10,000 చొప్పున జరిమానా కూడా విధించింది. మొత్తము 3 కేసులు ఉన్నాయి కదా, దిల్సుఖ్ నగర్ అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్ కేసు ఒకటి, గోకుల్ చాట్ బండార్ బ్లాస్ట్ కేసు ఒకటి, అండ్ లుంబిని పార్క్ కేసు ఒకటి. 2 కేసులు ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ అయ్యి డెత్స్ జరిగినాయో ఆ 2 కేసుల్లో ఆ ఇద్దరికి కూడా డెత్ సెంటెన్సెస్ సపరేట్ గా 3-3 డెత్ సెంటెన్సెస్ ఇచ్చినారు. అండ్ ఏదైతే అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్ దిల్సుఖ్ నగర్ లో బ్లాస్ట్ జరగకుండా ఉందో దాంట్లో వాళ్ళిద్దరికి లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు. రియాజ్ భట్కల్, ఇక్బాల్ భట్కల్ పారిపోయి ఢిల్లీలో ఉన్నందుకు తారిక్ అంజుమ్ ని ట్రై చేశారు, ఆ కేసులో అతనికి లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు. సో క్యూములేటివ్లీ తారిక్ లైఫ్ సెంటెన్స్ ఉంది, అనీక్ షఫీక్ సయీద్ అండ్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఉంటుందండి. ఆ డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ కి అంతా రికార్డ్ అంతా హైకోర్టుకి వెళ్తుంది, అక్కడ కన్ఫర్మ్ చేసినప్పుడు దెన్ ఉంటుంది ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళకంటే రైట్ ఆఫ్ అపీల్ హైకోర్టుకి వెళ్ళడం, అపీల్ హైకోర్టు, సుప్రీం కోర్టు, ప్రెసిడెంట్ పార్డన్ అండ్ ఆల్ దట్, అవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఏమైనా శిక్ష ఉంటే అది అమలు పరుస్తారు. గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో పేలుళ్ల కేసులో ఫరూక్ షర్ఫుద్దీన్, మహమ్మద్ సాదిక్, ఇస్రార్ షేక్ పై అభియోగాలకు ఆధారాలు సమర్పించడంలో దర్యాప్తు సంస్థ విఫలం కాగా వారిద్దరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, కోల్కతాకు చెందిన అమీర్ రజా ఖాన్ పరారీలో ఉన్నారు. గృహ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం కన్నా 7 రెట్లు అధిక రాయితీ ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పట్టణ పేదల కోసం 500 కోట్ల రూపాయలతో భూమి సేకరించి ఇళ్లు నిర్మిస్తున్నామని శాసనసభలో గృహ నిర్మాణంపై జరిగిన చర్చలో స్పష్టం చేశారు. 2022 నాటికి 25 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. జియో ట్యాగింగ్ చేసి 4 దశల్లో పారదర్శకంగా ఇళ్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. 4.5 ఏళ్లలో 6,857 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఏపీలో చేపట్టిన విధానాన్ని దేశం అంతా అనుసరిస్తోందని సీఎం చెప్పారు. మరిన్ని సులభతర పద్ధతుల్ని ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. సామాన్య ప్రజానికి కనిపించి చేస్తున్నా, పేదవాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇండ్లు కడుతున్నాం. 25 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు, అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, మీ ఇంటి జాగా ఉంటే గ్రామంలో కట్టుకునే అవకాశం ఇవ్వడం, మీకు ఇంటి జాగా లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ చేసి కానీ ఊరి పక్కనే కాలనీ కట్టి మీకు ఇవ్వడం, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అలాంటి లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దీనికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఇంకా పూర్తి స్థాయిలో లేనందునే క్రిసిల్ రేటింగ్ ప్రకారం అమరావతి బాండ్లకు 10.32% వడ్డీ చెల్లించాల్సి వస్తుందని ఏపీ పురపాలక మంత్రి నారాయణ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి ఉన్న బ్రాండ్తోనే అమరావతి రాజధానికి గంట వ్యవధిలో 2,000 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో సమకూరాయని, స్వల్ప వ్యవధి నోటీస్ కింద వచ్చిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. నీతి ఆయోగ్ 662 కోట్లు రాజధానికి అదనంగా ఇవ్వాలని సిఫారసు చేసినా ఇంతవరకు కేంద్రం మంజూరు చేయలేదని మంత్రి చెప్పారు. ఎవరి దయా దాక్షిణ్యాల కోసం రాజధాని నిర్మాణ పనులు ఆగబోవన్నారు. విషయంలో ఏదో 10.32% అనేది చాలా అత్యధికమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక భావన పబ్లిక్ లో ఉంది అధ్యక్ష. 0.1% అనేది ఫెసిలిటేషన్ ఫీజ్ అధ్యక్ష. అటువంటిది 0.85% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ 2,000 కోట్ల రూపాయలు నిధులు సేకరించడం గురించి 16 కోట్ల రూపాయలు కమిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ పర్సంటేజ్ ఎందుకు, ఎవరికి ఇచ్చారు ఆ కమిషన్, అంత అవసరం ఏమొచ్చింది? ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెయిన్ గా డిపెండ్ అయ్యేది మనకున్న రేటింగ్, ఆర్థిక పరిస్థితిని బట్టి, రీపేమెంట్ కెపాసిటీని బట్టి, వీటిని బట్టి
రేటింగ్ ఇస్తారు అధ్యక్ష. అయితే ఈరోజు మన అమరావతి రాజధానికి సోర్స్ ఆఫ్ రీపేమెంట్ లేదు అధ్యక్ష. అందువల్ల ఈరోజు మనకు వచ్చింది ఏ ప్లస్ మాత్రమే. అందువల్ల ఈరోజు 10.32% రేటింగ్ పోయింది. 26,000 కోట్లు పిలిచాం, ఫండ్స్ లేవు. విజయశాస్త్రి గారు చెప్పినట్టుగా అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నది అధ్యక్ష. అలా ఉంది. అరేంజ్ ఫీజు కూడా ఈరోజు మనది చాలా తక్కువ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు బాండ్స్కి పోతే వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కోసంగా 26 కోట్లకి అప్లై చేస్తున్నాం. ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో 24 ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మరోవైపు వీఆర్వో నియామక పరీక్ష హాల్ టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని నియామక పరీక్ష పూర్తయ్యే వరకు దాచుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. బాబ్రీ మసీద్ ఘటనలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వానీ, ఎంఎం జోషి, ఉమాభారతిలపై నమోదైన కేసును నిర్ణీత గడువులోగా విచారణ ఎలా పూర్తి చేస్తారో నివేదించాలని సుప్రీంకోర్టు లక్నౌ కోర్టు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరిపి 2 ఏళ్లలోపు తీర్పు వెలువరించాలని 2017 ఏప్రిల్ 19 లక్నౌ సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 2019 ఏప్రిల్ 19 కల్లా ఈ కేసులో విచారణ పూర్తి కావాల్సి ఉండగా నిర్ణీత గడువులో ఎలా పూర్తి చేస్తారో తెలపాలని సెషన్స్ జడ్జిని ఆదేశించింది. హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి డిపోకు చెందిన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపై నుంచి దూసుకు వెళ్లగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జనార్దన్, నానక్రామ్ గూడాకు చెందిన ఆటో డ్రైవర్ దశరథ్ సహా మరొకరు చనిపోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్న పోలీసులు గచ్చిబౌలి చౌరస్తాలో బస్టాప్ తొలగించాలని గతంలోనే జీహెచ్ఎంసీ అధికారులకు సూచించినట్టు చెప్పారు. హైదరాబాద్ శివార్లోని రామాంతపూర్ శారదానగర్లో ఆటో ఢీకొని 5 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పెను విషాదం నింపింది. ఉమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కిరాణా దుకాణం నుంచి బయటకు వస్తుండగా వేగంగా వచ్చిన ఆటో వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మహిత్కు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. మహిత్ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాలు, డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 72.67 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లో 372 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ 468 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 38,348 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో స్వల్పంగా పెరిగి 38,355 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసిన సూచి ఆ తర్వాత క్రమంగా దిగజారింది. 37,883 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 37,922 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయి 11,500 పాయింట్ల దిగువన 11,438 వద్ద స్థిరపడింది. ఈ నష్టంతో స్టాక్ మార్కెట్లో మదుపర్లకు చెందిన 1.96 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.